వెల్కమ్ టు వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ 180. మీ అందరు తెలిసిందే, రీసెంట్గా నేను హైదరాబాద్కి వెళ్ళాను అనమాట ఫర్బిడెన్ వర్స్ ఈవెంట్కి అటెండ్ అవ్వడానికి. ఒక రకంగా చెప్పాలంటే ఇదే అనమాట ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వెళ్దాం. ఇదైతే ఒక కమ్యూనిటీ మీటప్. ఇక్కడికి చాలా మంది యానిమే క్రియేటర్స్ కూడా వచ్చారు. ఇంకా స్పెషల్లీ ఇక్కడ ఒక కామిక్ బుక్ కూడా లాంచ్ చేశారు అనమాట. నేను అక్కడ స్పెషల్ బ్లాగ్ కూడా చేద్దాం అనుకున్నా కానీ టైం అయితే సరిపోలేదు గైస్. ఈ ట్రిప్ మొత్తం బిజీగా అయిపోయింది. ఈ ట్రిప్ వల్లే మిగతా వీడియోస్ కూడా ఆగిపోయినాయి. సో ఇదే గైస్ మెయిన్ రీజన్. దీని వల్లే ఇన్ని రోజులు వీడియోస్ రాలేదు కానీ ఇప్పటి నుంచి వీడియోస్ షెడ్యూల్ తో పాటు వచ్చేస్తాయి. సో మీరైతే వెయిట్ చేయండి, మిగతా వీడియోస్ తొందరగానే వచ్చేస్తాయి. అలాగే మనం జూలై 24 కల్లా ఒక 18K సబ్స్ అయినా చేసేయండి గైస్. సో బర్త్డే రోజు కేక్ కట్ చేసేద్దాం. సో ఇంకేం నేర్చుకున్నా లెట్స్ వీడియో. ఈ చాప్టర్ కవర్ ప్యానెల్ లో మనం చూసుకోవచ్చు మన మెటల్ బ్యాట్ అయితే ఉన్నాడు. దీన్ని మనం చాలా రోజుల తర్వాత చూసాం. ఇంకా ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన తాసు మాకి నుంచి. తనైతే చెప్తూ ఉండిద్ది, నీ లాంటి గుండోడికి నేను మా చెల్లి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి ఒక పవర్ఫుల్ బ్లో చేయడానికి వెళ్ళిద్ది. ఇక్కడ చూసుకుంటే మన సైతామ యొక్క మోటివేషన్ కూడా డౌన్ లో ఉండిద్ది. తనైతే ఒకటే చెప్తూ ఉంటాడు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నన్ను వదిలేనరు బాబు అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ తాసుమాకి అయితే ఆగదు. తనైతే ఒక పవర్ఫుల్ బ్లో చేసిద్ది. ఆ ఇంపాక్ట్ తో సైతామ యొక్క జాకెట్ కూడా చిరిగిపోయింది. సైతామ అక్కడ ఏడుస్తూ ఉంటాడు, నువ్వు నా జాకెట్ ని కూడా చింపేశావని. కానీ తాసుమాకి చెప్పిద్ది, ఇదేం చూసావు, ఇంకా చాలుండి నా దగ్గర అని చెప్పి ఒక అటాక్ చేసిద్ది బ్రో. దాంతో మన సైతామ లిటరల్లీ ఎగురుతాడు గాల్లో. ఇంకా దీంతో సీన్ చెప్పేసి మనకి ఫుబుకి దగ్గరికి తీసుకెళ్తారు. తనైతే తాసుమాకి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉండిద్ది. అదే మన తాసుమాకి చెప్పింది కదా, నీ యొక్క టీమ్ మేట్స్ నిన్ను వదిలి వెళ్ళకపోతే నేనే వచ్చి వాళ్ళని వదిలించేస్తా అని చెప్పి తను అనిద్ది కదా. ఆ మాటలు తను ఆలోచిస్తూ ఉండిద్ది. ఇక్కడ ఫుబుకి మెంబర్స్ కూడా చెప్తారు అనమాట, ఫుబుకి మమ్మల్ని క్షమించండి, ఈ మిషన్ లో మేము అంతగా హెల్ప్ చేయలేకపోయాం, కానీ నెక్స్ట్ టైం ఇలా జరగదు. సో ప్లీజ్ ఇప్పుడైనా మాకు చెప్పండి ఈ సుకియోమి గ్రూప్ అంటే ఏంటి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇంకా మన ఫుబుకి చెప్పింది, ఇదేంటితో తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు, నేను ఈ ఫుబుకి గ్రూప్ ని ఇక్కడే డిస్బ్యాండ్ చేస్తున్నాను, ఎందుకంటే మీరందరూ చాలా వీక్ గా ఉన్నారు కాబట్టి నాకు ఇప్పుడు మీరు పనికి రారని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అసలు ఆ మాట విన తర్వాత మన ఫుబుకి మెంబర్స్ అందరూ చాలా బాధతో అలా పైకి చూస్తూ ఉంటారు. మన ఫుబుకి ఇలా ఎందుకు చేసిందో మీ అందరు తెలిసిందే మన తాసుమాకి వల్ల. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకి ఎన్ సిటీ వైపు కి తీసుకెళ్తారు. ఇక్కడైతే ఐరన్ ఫీజ్ గ్యాంగ్ ఒక హీరోని కొడుతున్నారు అనమాట. ఈ హీరో పేరు వచ్చేసి ఫెదర్. తినైతే ఏ క్లాస్ 35th హీరో అనమాట. ఇక్కడ వీళ్ళందరూ మన ఫెదర్ ని తిడుతూ ఉంటారు. వాళ్ళైతే చెప్తారు, అరే ఫెదర్ నువ్వైతే ఒక పిచ్చోడివి, మేమందరం కలిసి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశామని చెప్పి నిన్ను ఒంటరిగా రమ్మంటే నువ్వు నిజంగానే ఏ హెల్ప్ లేకుండా వచ్చేసావు, కానీ మేము ఒప్పుకుంటాం నువ్వు మాలోని కొంతమందిని గాయపరిచావు, కానీ ఇప్పుడు నువ్వు ఏం చేయలేవని చెప్పి వాళ్ళందరూ ఫెదర్ ని చూసి నవ్వుతూ ఉంటారు. కానీ మన ఫెదర్ అయితే వాళ్ళ మాటలు పట్టించుకోడు బ్రో. తను ఒకటే చెప్తాడు, ఇంతకీ ఆ అమ్మాయి సేఫ్ గానే ఉంది కదా అని చెప్పి తను అడుగుతాడు. కానీ ఆ గ్యాంగ్ లో ఒక మెంబర్ చెప్తాడు, నువ్వు ఇంకా ఈ స్టోరీని నమ్ముతున్నావా, అయితే ఒక సెకండ్ ఆగు నేను ఆ అమ్మాయిని పిలుస్తా, ఆ అమ్మాయి నోట్ల నుంచే అసలు ఏం జరిగిందో విను అని చెప్పి తను ఎరికా అని చెప్పి ఒక అమ్మాయిని పిలుస్తాడు అనమాట. అప్పుడే ఒక హాట్ లేడీ బయటికి వచ్చింది. దాన్ని చూసిన వెంటనే మన ఫెదర్ అడుగుతాడు, అమ్మయ్య నువ్వు బానే ఉన్నావు, నీకేం కాలేదని చెప్పి తను అంటాడు. కానీ ఆ అమ్మాయి చెప్పింది, నువ్వు నిజంగానే ఒక ఫూల్, నేను ఇన్ని రోజులు తిరిగి నీతో జస్ట్ నటించాను, నిజం చెప్పాలంటే వీళ్ళ గ్యాంగ్ లీడర్ నా బాయ్ ఫ్రెండ్, తనే నన్ను నీ అంకల్ కి పంపించాడు, ఇలా నిన్ను ఒంటరిగా ట్రాప్ చేయాలని చెప్పి మా ప్లాన్ సక్సెస్ అయిపోయింది, నువ్వే ఒక పిచ్చడివి, ఇందులో నా తప్పైతే లేదు, నువ్వే నా చెత్త యాక్టింగ్ ని కూడా కనిపెట్టలేకపోయావు, నేను ప్రతిసారి నీ దగ్గరకు వచ్చి ఏడ్చినప్పుడు నువ్వు కూడా నాతో కలిసి బాధపడేవాడివి. అది చూసి చాలా మంది నేను ఒక ఐడియల్ హీరో అని అనుకుంటారు, కానీ నాకు మాత్రం అప్పుడు చాలా నవ్వు వచ్చిందని చెప్పి తను రెండో వైపుకి తిరిగి తను వెళ్తూ ఉండిద్ది. అది విని తర్వాత మిగతా గ్యాంగ్ మెంబర్స్ అందరూ నవ్వుతూ ఉంటారు బ్రో. ఇంకా మన ఫెదర్ కూడా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ అయితే అనుకుంటాడు, వీడేంటి పిచ్చోడైపోయాడా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా మన ఫెదర్ చెప్తాడు, ఎరికా నువ్వు చెప్పింది నిజమే, నీకు నిజంగానే యాక్టింగ్ చేయడం రాదని చెప్పి తను అంటాడు. ఇంకా రెండవే మనం చూసుకోవచ్చు బ్రో, మన ఎరికా అయితే ఏడుస్తూ ఉండిద్ది. ఇది చూసి మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉండిద్ది. ఇక్కడ మన ఎరికా కూడా మంచి అమ్మాయినే, తను కావాలని చెప్పి ఇలా చేయలేదు, వీళ్ళందరూ కలిసి దాన్ని ఫోర్స్ చేశారు అనమాట, అందుకనే తను ఇలా చేసింది. కానీ అప్పుడే వాళ్ళందరికి బాస్ మన బిగ్ ఐరన్ అయితే వచ్చేస్తాడు అనమాట. తను చెప్తాడు, మీ అందరికి ఏ పని సరిగ్గా చేయడం చేత కాదు, మీకు నేను జస్ట్ ఒక్క హీరోని చంపమని ఆర్డర్స్ ఇచ్చా, అది కూడా సరిగ్గా మీరు చేయలేకపోయారు, అసలు ఇది ఎలా చేయాలో నేనే చూపిస్తాను మీకు అని చెప్పి తను ముందుకొస్తాడు. అది చూసి వాళ్ళందరూ భయపడిపోతారు, ఎందుకంటే తన మీద ఒక పెద్ద బౌంటీ ఉంది. అది చూసి మన ఫెదర్ చెప్తాడు, ఇప్పుడు ఎవరు హాస్టేజ్ గా లేరు కాబట్టి ఎరికా ఇప్పుడు నీకు నా ఫుల్ స్ట్రెంగ్త్ చూపిస్తా, ఒక హీరోగా ఇదే నా క్లైమాక్స్ అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే ఎంకల్ నుంచి మన సైతామ వచ్చి మన ఫెదర్ ని గుద్దేస్తాడు అనమాట. అక్కడ గోడకు ఒక పెద్ద బొక్క పడిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే మన ఫెదర్ ఎలాగో కళ్ళు తిరిగి పడిపోయాడు, మన సైతామ
వెంటనే లెగిసి చెప్తాడు, దీనికి నాకు ఏ సంబంధం లేదు, మీ గోడని ఇరుక్కొట్టింది నేను కాదు, ఇదిగో ఎంకల్ ఉన్న పొట్టిది ఇరుక్కొట్టింది, అయినా ఇక్కడ ఇంత మంది పడిపోయి ఉన్నారండి, తొందరగా ఒక అంబులెన్స్ ని పిలవండి, అయినా ఇది మొత్తం చేసింది నువ్వే, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా బిల్డింగ్స్ వైపుకి ఇసురమాక అని చెప్పి, కానీ అయినా నువ్వు ఇన్నిసార్లు ఇసురుతున్నావు, ఇది మొత్తం చేసింది నువ్వే తాసుమాకి అని చెప్పి తను తాసుమాకిని అంటాడు. అప్పుడు తాసుమాకి చెప్పింది, ఈ బిల్డింగ్ మీద నేను నిన్ను ఇసరలేదే, నువ్వే వచ్చి పడ్డావని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని తర్వాత మన సైతామా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, అయితే వీళ్ళందరికీ డబ్బులు ఇప్పుడు నేనే కట్టాలి కదా, నేను ఇక్కడ నుంచి వెళ్తానని చెప్పి తను అంటాడు. కానీ వెంకాలన్న ప్రతి ఒక్కరు తాసుమాకిని చూసి షాక్ అయిపోయారు, ఎందుకంటే తను టాప్ 2 హీరో బ్రో, తనే స్వయంగా ఇక్కడికి వచ్చేసింది. అది చూసి వాళ్ళందరూ భయపడిపోతారు. ఇంకప్పుడే వాళ్ళ లీడర్ చెప్తాడు, వీళ్ళిద్దరు చాలా వీక్, వీళ్ళని చూసి మీరు భయపడమాకండి అని చెప్పి తను సైతామ మీద ఒక అటాక్ చేస్తాడు. అది చూసి మన సైతామ చెప్తాడు, ఓ నీ గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావా అని చెప్పి ఒక్క పంచ్ కొడతాడు. అంతే ఆ మనిషి గాల్లోకి ఎగిరిపోతాడు. అది చూసి ఆ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కంగారు పడిపోతారు. వాళ్ళు చెప్తారు, మా బాస్ గాల్లో ఎగిరిపోయాడు, మా బాస్ కనపడట్లేదు అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతారు. అది చూసి మన తాసుమాకి కూడా చెప్పింది, ఇక్కడ మేము ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీద వచ్చాం, మీరైతే ఇక్కడ ఇంటర్ఫియర్ అవ్వమాకండి అని చెప్పి తను అనేది. ఆ మాటలు విని తర్వాత ఆ గ్యాంగ్ మెంబర్స్ కి చాలా కోపం వచ్చింది. వాళ్ళు వెంటనే మన తాసుమాకి మీద అటాక్ చేయడానికి పోస్తారు. కానీ దీని నెక్స్ట్ సీన్ లోనే మనం చూసుకోవచ్చు, వాళ్ళందరూ కింద పడిపోయారు, ఆ ప్లేస్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. మన తాసుమాకి అయితే వాళ్ళందరినీ కొట్టేసి సాయితామాన్ని తీసుకుని వేరే చోటికి వెళ్ళిపోయింది. అది చూసి మన ఫెదర్ కూడా చాలా ఇంప్రెస్ గా ఫీల్ అవుతాడు అనమాట. అతను చెప్తాడు, ఒక ఎస్ ర్యాంక్ హీరో ఇలా వచ్చి వాళ్ళందరినీ కొట్టేసి అలా వెళ్ళిపోయింది, అయితే ఇదే నా ఒక ట్రూ ఎస్ ర్యాంక్ హీరో పవర్స్ అని చెప్పి తను ఇంప్రెస్ అవుతాడు. ముందున్న ఎరికా కూడా షాక్ లో అలా నుంచుని చూస్తూ ఉండిద్ది. ఇంకా మన ఫెదర్ చెప్తాడు, చూడు ఎరికా, ఇప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్వి, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, నువ్వు ఇక్కడ ఏదైనా చేయొచ్చు, ఇప్పుడు నీకు స్వేచ్ఛ దొరికిందని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ ఎరికా అయితే తాసుమాకితో ప్రేమలో పడిపోయింది. తను చెప్తుండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తాసుమాకి ఒక ప్రియమైన లెటర్ రాయాలని చెప్పి తను ఆలోచిస్తూ ఉండిద్ది. కానీ మీ అందరికీ పర్సనల్లీ చెప్పాలంటే నాకు ఈ ఫెదర్ స్టోరీ అంతగా నచ్చలేదు బ్రో. తను అంతలా దెబ్బలు తిన్నాడు ఆ అమ్మాయిని కాపాడడానికి, కానీ చివరికి ఆ అమ్మాయిని మన తాసుమాకి కాపాడింది, తను జస్ట్ దెబ్బలు తిన్నాడు అంతే. ఒకవేళ మన సైతామా ఇంకా తాసుమాకి మేబీ ఇంటర్ఫియర్ చేయకపోతే తనే అందరినీ కొట్టేసేవాడు మేబీ. సో కామెంట్ సెక్షన్ లో మాత్రం జస్టిస్ ఫర్ ఫెదర్ అని చెప్పి రాయండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి హెచ్ సిటీ వైపుకి తీసుకెళ్తారు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ చాలా కంగారు పడిపోతున్నారు అనమాట, ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద మాన్స్టర్ అటాక్ చేసింది. ఇదైతే ఒక డిజాస్టర్ మాన్స్టర్ అనమాట, దీన్ని ఆపడానికి కూడా అక్కడ హీరోస్ ఎవరు లేరు. అందుకనే వీళ్ళందరూ కలిసి దగ్గరలో ఎవరైతే హీరో ఉన్నాడో తన్ని కాంటాక్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే మన మెటల్ బ్యాట్ ఉంటాడు దగ్గరలో, తనైతే అక్కడ చాలా స్పీడ్ లో పరిగెత్తుకుని వస్తాడు అనమాట. తన్ని తన సిస్టర్ కూడా టీవీలో నుంచి చూస్తూ ఉండిద్ది. ఇంకా పక్కన చూసుకోండి గైస్, ఒక పిల్లు ఉంది, మన మెటల్ బ్యాట్ అయితే ఇక్కడ చెప్తూ ఉంటాడు, ఇవాళైతే ఒక స్పెషల్ డే, నా పిల్లికి ఇవాళ పిల్లలు పుట్టబోతున్నారు, నేను ఫైనల్లీ వాటిని చూద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ చూసుకుంటే ఈ పని నాకు అప్పగిచ్చేశారు, అయినా ఏం పర్వాలేదు, ఈ మోషన్ని నేను చంపేసి తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన సైతామ ఇంకా తాస్తుమాకి ఆ మోషన్ లోపల నుంచి బయటకు వచ్చేస్తారు. అది చూసి మన మెటల్ బ్యాట్ కంగారు పడిపోతాడు. తనకైతే అర్థం కల అక్కడ ఏం జరిగిందో. ఇంక ఇటువైపు చూసుకుంటే మన తాస్తుమాకి సైతామాని పిచ్చి పిచ్చి కొట్టింది. అసలు లిటరలీ మన తాస్తుమాకి సైతామ ఒక హెడ్ తో బౌలింగ్ ఆడుకునేది అనమాట. తను బిల్డింగ్ల మీద తన్ని ఇసిరేసింది. మన సైతామ బిల్డింగ్ లోపల నుంచి బయటకు వస్తాడు. ఇంకా తను చాలా కోపంలో ఉంటాడు. తను అంటాడు, అసలు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతున్నా, నువ్వు ఇలా బిల్డింగ్స్ ని డిస్ట్రాయ్ చేస్తావని చెప్పి నేను దూరంగా తీసుకెళ్తే మళ్ళీ నువ్వు సిటీస్ లోకి వచ్చే నాతో ఫైట్ చేస్తున్నావు, నీ వల్ల ఇక్కడ ఎంత మందికి లాస్ జరిగిందో నీకు తెలుసా అని చెప్పి తను తాస్తుమాకిని అడుగుతాడు. కానీ కిందన్న మెటల్ బ్యాట్ కూడా ఇవన్నీ వింటూ ఉంటాడు. తనకైతే ఎక్కడో కాలిద్ది. కానీ తనకి తను సర్ది చెప్పుకుంటాడు. తను చెప్తాడు, లేదు, ఇవాళ నా పిల్లి పిల్లల్ని ఇస్తుంది, నేను వెంటనే వెళ్ళి వాళ్ళని చూడాలని చెప్పి ఆ కోపంతోనే తను ఇంటికి వెళ్తాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో ఈ చాప్టర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి గైస్. అలాగే ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయినా ఇచ్చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మర్చిపోమాకండి గైస్. ఏదో ఒక కామెంట్ చేసేయండి. మీ కామెంట్స్ చూస్తే నాకు మోటివేషన్ వచ్చింది ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ దెన్ బై బై.